షాలోమ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు ఒకసారి అంట ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి వెళ్ళాడు అక్కడ ఎన్ని రౌండ్స్ అయితే ఉన్నాయని వన్ బై వన్ క్లియర్ చేస్తూ ఉన్నాడు ఫైనల్లీ హీ పర్స్యూడ్ ద జాబ్ ఆ జాబ్ వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూయర్ ఆయనని ఒక క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్ ఏంటంటే డూ యూ హ్యావ్ అ కార్ అని వై ఎందుకు ఎలా అడుగుతున్నారంటే ఇక్కడ ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఎవ్రీబడి ఓన్స్ అ కార్ ఇక్కడ పార్కింగ్లో ఓన్లీ కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది నోబడి హ్యాస్ అ బైక్ ఓవర్ హియర్ సో కార్ ఉంటేనే జాబ్ వచ్చేది అన్నారు సార్ నా దగ్గర కార్ అయితే లేదు అన్నారు దెన్ నో ప్రాబ్లమ్ విల్ వెయిట్ ఫర్ 6 మంత్స్ నీకు ఒక కార్ పర్చేస్ చేసిన తర్వాత యూ కెన్ గెట్ దిస్ జాబ్ యూ విల్ గెట్ అ హయర్ ప్రమోషన్ అన్నారు సరే అని అక్కడి నుంచి బయటకు వచ్చేసారు ఒక కార్ కొనుక్కోవాలంటే హీ నీడ్స్ అ లాట్ ఆఫ్ మనీ బట్ హీ వాస్ హ్యావింగ్ నథింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఆయన దగ్గర జస్ట్ ఒక $18 ఉన్నాయి సో ఎలా చేయాలి ఎలాగైనా ఈ కార్ పర్చేస్ చేయాలని అనుకుని హీ స్టార్టెడ్ ఆయన ఏం చేశారంటే కొన్ని ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని వెజిటబుల్స్ కొని హీ స్టార్టెడ్ సెల్లింగ్ దెమ్ అట్లా సెల్ చేస్తా హీ వెంట్ డోర్ టు డోర్ నాక్ చేస్తా హీ స్టార్టెడ్ సెల్లింగ్ ద వెజిటబుల్స్ సో ఫస్ట్ రోజు అన్ని వెజిటబుల్స్ సెల్ అయిపోయినాయి హీ గాట్ సమ్ అమౌంట్ ఆ అమౌంట్ మళ్ళీ రెండో రోజు ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ కొని అట్లా హిస్ బిజినెస్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ చాలా ప్రాఫిట్స్ చూడడం స్టార్ట్ చేశాడు అక్కడ నుంచి ఒక చిన్న వ్యాన్ లాంటిది పెట్టారు ఆ వ్యాన్ నుంచి ఒక చిన్న షాప్ లాంటిది పెట్టారు ఆ షాప్ నుంచి ఫైనలీ హీ ఓపెన్డ్ అ సూపర్ మార్కెట్ కొన్ని ఇయర్స్ పాస్ అయితే ఆ సూపర్ మార్కెట్కి చాలా బ్రాంచెస్ ఓపెన్ చేశారు సో హీ బికేమ్ అ మిలియనేర్ ఫైనలీ సో అట్లా వన్ డే హీ వాజ్ ఇంటర్వ్యూడ్ బై అ పర్సన్ ఆ న్యూస్ రిపోర్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడిగారు లైక్ మీరు ఎందుకు సూపర్ మార్కెట్ రన్ చేయాలని అనుకున్నారు వై డిడెంట్ యూ చూస్ ఫర్ అ గుడ్ జాబ్ ఆర్ సంథింగ్ అంటే ఆయన అన్నారు జాబ్ అయితే నాకు కూడా ఆఫర్ వచ్చింది కానీ గాడ్ హ్యాడ్ దిస్ ప్లాన్ ఫర్ మీ ఇది నాకు చాలా కష్టంగా అనిపించింది దిస్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ బట్ నాకు ఇదే నన్ను ఒక మిలియనర్గా మార్చింది అదే నేను ఒక జాబ్ చేసి ఉంటే ఐ మైట్ హ్యావ్ సెటిల్ ఫర్ అ వెరీ లెస్ శాలరీ అండ్ ఐ మైట్ హ్యావ్ సెటిల్ ఫర్ అ లెస్ పర్సన్ బట్ నేను అది అనుకున్నాను కానీ గాడ్ హ్యాడ్ అ డిఫరెంట్ అండ్ అ బిగ్గర్ ప్లాన్ ఫర్ మీ అండ్ దాట్స్ ద రీజన్ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దీస్ మెనీ సూపర్ మార్కెట్స్ అన్నారు చూసారు కదండి ఆయన మాత్రం ఆ పర్సన్ మాత్రం ఒక చిన్న జాబ్తో సెటిల్ అయిపోదాం అనుకున్నారు కానీ దేవుని ప్రణాళికలో ఆ జాబ్ కాదు హీ హ్యాడ్ అ బిగ్గర్ ప్లాన్ ఫర్ హిమ్ హీ హ్యాడ్ దీస్ మెనీ సూపర్ మార్కెట్స్ ఫర్ హిమ్ ఇన్ ప్లాన్ అందుకే అది ఆ రోజు రిజెక్ట్ అయ్యి అది ఆ రోజు రిజెక్ట్ అవ్వడం వల్లే హీ వాజ్ ఏబుల్ టు ఓపెన్ దీస్ మెనీ సూపర్ మార్కెట్స్ మన లైఫ్లో కూడా చాలాసార్లు మనం అనుకున్నవి జరగవు విత్ థింక్ ఆఫ్ సంథింగ్ బట్ దట్ డజంట్ హ్యాపెన్ అప్పుడు మనం నిరాశ పడిపోతూ ఉంటాం వై డిడ్ దిస్ నాట్ హ్యాపెన్ అని కానీ ఈ స్టోరీతో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో దేవుడు ఎందుకు మనకి ఇవ్వరంటే హీ హ్యాజ్ అ బిగ్గర్ ప్లాన్ దట్ దాట్ వాట్ వీ హ్యావ్ ప్లాన్ ఆయన ప్లాన్స్ ఇంకా ప్రాస్పరస్గా ఇంకా బిగర్గా ఉంటాయి ఎందుకంటే బైబిల్ మనతో ఏమంటుంది ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్ సో ఒకవేళ టు దిస్ మార్నింగ్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ గాడ్ హెస్ నాట్ గివెన్ యూ సంథింగ్ గాడ్ ఇస్ నాట్ లిస్నింగ్ టు యూ దెన్ ఐఎమ్ హియర్ టు రిమైండ్ యూ గాడ్ హ్యాస్ అ బిగర్ అండ్ అ ప్రాస్పరస్ ప్లాన్ ఫర్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ డే అహెడ్